త్వరలోనే ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలతో పాటు ఆయా జట్ల ఆటగాళ్లు కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభమవుతోందన్న కుతూహలంతో ఉన్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాడు లుంగి ఎంగడి త్వరలో జరగనున్న ఐపీఎల్లో సత్తా చాటబోయే ఇద్దరు భారత ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చాడు. కానీ ఆ ఇద్దరు రోహిత్ కోహ్లీ మాత్రం కాదు అని పేర్కొన్నాడు. లుంగి ఎంగడి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అందరూ ఊహించినట్లే ఈసారి ఐపీఎల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి కాబట్టి పోరు కూడా హోరాహోరీగా సాగుతుంది. అయితే అందరూ ఊహించినట్లుగా ఈసారి ఐపీఎల్లో దుమ్మురేపే ఆటగాళ్లు విరాట్ కోహ్లీనో రోహిత్ శర్మనో కాదు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ఋతురాజ్ గైక్వాడ్, గతంలో ఇదే జట్టుకు ఆడిన సాదుల్ ఠాకూర్. 3 నెలల పాటు వీరితో కలిసి ప్రయాణం చేశాను కాబట్టి వీరి గురించి నాకు తెలుసు. ఈ ఇద్దరు అసాధారణమైన ఆటగాళ్లు. ఈసారి ఐపీఎల్లో దుమ్మురేపేది వీళ్లే, రాసి పెట్టుకోండని సవాల్ విసిరాడు. దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎంగడి గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడాడు. ఆ సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లతో పెరిగిన సాన్నిహిత్యంతో లుంగి ఎంగడి ఈ వ్యాఖ్యలు చేశాడు. గైక్వాడ్, ఠాకూర్ ఇద్దరు భవిష్యత్తులో ఐపీఎల్లో కేంద్ర బిందువులుగా ఉంటారన్నది కాదనలేని నిజం. పైగా వీరిద్దరూ ప్రస్తుతం తమ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నారు. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది ఐపీఎల్లోనే వీరిద్దరూ తమ పూర్తి స్థాయి సత్తా చాటే అవకాశాలు లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.